ఈ నెల 26వ తేదీన రుద్దులూరు పట్టణంలో ఒక అవగాహన సదస్సు జరిగింది. ఈ అవగాహన సదస్సు ఏంటంటే మెడినోవా వాకథాన్ 1 KM 2 KM. మన మెడినోవా ఆస్తుల నుండి శివాలయం ఇది వరకు ఈ వాకథాన్ నేను నిర్వహిస్తున్నాను. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కానీ మోకాళ్ళ కీల మార్గం పైన చాలామందికి అపోహాలు ఉన్నాయి, చాలామందికి దీని మీద తప్పుడు సమాచారం ఉంది, చాలామందికి దీని మీద ఒక తప్పుడు ఆలోచన ఉంది. అంటే మోకాళ్ళ కీల మార్గం చేస్తే మళ్ళీ మనం నడవలేమేమో అనే ఒక భావన. సో ఈ జనాలు ఇవన్నీ తొలగించడానికి కోసం మేము మెడినోవా వాకథాన్ ఈ 2024 తేదీన అంటే ఖచ్చితంగా పొద్దుగూరు వాసులు అందరూ పాల్గొనాలి. దానికి సంబంధించిన ఏదైనా అపోహాలు ఉన్నా కూడా మేము ఆరోగ్య దానికి వివరించడానికి వస్తాం. ఈ యొక్క ఆపరేషన్ ఎంప్లాయ్మెంట్ చేసుకుని ద్వారా చేసుకో, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చేసుకో, ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా చేసుకో, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ ఉంది, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంది, ఆరోగ్య భద్రత ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదే కాకుండా ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇది ఇంకా ఆరోగ్య స్త్రీలో ఏం ప్రవేశపెట్టి లేదు. ఇది సీఎం ఆరోగ్యం ద్వారా ఈ పథకాలు ఎవరికైనా వర్తించలేని వారికి సీఎం ఆరోగ్యం ద్వారా ఈ ఆపరేషన్.